డే పర్సీ రరే, అరే ఫోన్ గుంజుకోరా వంది, ఫోన్ గుంజుకో. పండ్రా పండ్రా నడువురా. ఏమైంది మోసారా అంటుంటే వాళ్ళు వెళ్తే వచ్చి పర్సు ఫోన్ చూసుకొని వెళ్ళేసాను. ఎవరైనా అంటారు తెలుసా నీకేమన్నా? సార్ తెలియదు. అంతే టికెట్లు ఉన్నావురా వేలు నాకు ఎందుకు వస్తారు ఎన్ని వస్తారని? ఇప్పుడు నేను లేకపోతే నీ పని ఏమైంది? పోవు కదా అవి ఫోన్ ఒకను. ఈ బైక్ కీస్ ఎక్కడిదని ఆలోచిస్తున్నారా? అయితే అంతకు ముందు రోజు జరిగిన కథ చూడండి. పండి దొంగ లెక్కలు దొంగ లెక్క దొంగ లెక్కలు ఏందిరా ఎవరా దొంగ లెక్కలు దొంగ లెక్కలు దొంగ లెక్కలు ఏ చెప్పాలి ఎక్కురి పండి ఎక్కురి సరే మరి మంచిది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే పోలీసు అయితే భయపడుతురు, పోలీస్ జాబ్ కొట్టాలి. అయితే ఇలా సంగతి పోలీస్ అయినాకే చెప్తా. సరే చూద్దాం. ఇన్ని రోజులు భయంతో బ్రతికే అతను ఆ పోలీస్ వ్యక్తిని చూసినప్పటి నుండి అతనిలాగా కావాలని తన ఆశయంగా పెట్టుకుని తన ఆశయం వైపు అడుగులు వేశాడు. ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా మొదలవుతుందో ఎవరూ ఊహించలేరు. ఏమైందిరా మరి గంద కట్టుంటే ఎట్లా? సార్ మాకు భయం అయింది. ఒకప్పుడు నేను ఇట్లా ఇట్లున్నారా? జాబ్ కూడా చాలా ట్రై చేసిన. ఇప్పుడు ఈ కాలంలో ఇట్లా భయపడద్దు. మీరు సమాజం బతకనియారా, మంచిగా ఉండాలి. గాని కొట్టడానికి పెద్ద ఆయారా? ఇద్దరు ఉన్నారు, మళ్ళా కొట్టేసేయాలి. నీ ధైర్యమే నీ బలం, నీ భయమే నీ బలహీనత. భరిస్తున్నంత వరకే బలహీనుడిపై బలవంతుని ఆగడాలు. భయాన్ని విడిచినప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావు. నిన్ను నువ్వు నమ్ము, భయం నిన్ను చూసి భయపడుతుంది.